అందరికీ నమస్కారం వైఎస్ఆర్ పెన్షన్ కానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకుందాము వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా మనకి ఇంకా డిసెంబర్ లేదా జనవరి అంటే డిసెంబర్ ఎండింగ్లో కానీ జాన్వరిలో కానీ మనకి మనకి జూన్ నుంచి అప్లై చేసుకున్నటువంటి పెన్షన్లు అందరికీ కూడా ఆరు నెలలకు ఒకసారి మనకి రైస్ కార్డ్స్ ఆరోగ్యశ్రీ కార్డులు పెన్షన్లు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అయితే జరుగుతుందని మనకి ఇంతకుముందే మనకి విషయం అయితే వచ్చింది సో దానికి సంబంధించి ఈ ఆరు నెలల కాలంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్కి వచ్చే అవకాశం అయితే ఉంది సో కాబట్టి ఎవరైనా ఉంటే మ్యాక్సిమం ఈ నవంబర్ నెలలో అప్లై చేసుకోండి లేదంటే డిసెంబర్ పదిహేను వరకు అప్లై చేసుకుంటే మనకు ఒక ధీమా వస్తుంది వెరిఫికేషన్కి మన పేరు కూడా వెళ్తుంది అనే ఉద్దేశం ఎందుకంటే తర్వాత అప్లై చేసుకుంటే సో ప్రతిదీ వచ్చిన ప్రతిదాన్ని అప్లై చే వెరిఫికేషన్కి ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు కదా కాబట్టి పలానా డేట్ అని పెట్టుకొని ఆ డేట్లోకి వచ్చినవన్నీ కూడా మనకి వెరిఫికేషన్కి వచ్చే అవకాశం ఉంది అంటే నాకు తెలిసి డిసెంబర్ పదిహేను వరకు అయినా అయ్యి ఉండొచ్చు లేదా డిసెంబర్ ఎండింగ్ వరకు చూసుకుంటే జనవరిలోనైనా మనకి వెరిఫికేషన్కి అయితే ఖచ్చితంగా వస్తాయి సో వీళ్ళందరికీ వెరిఫికేషన్ జరిగిన తర్వాత సో ఇంత మనం చెప్పుకున్నట్టు అయితే వాళ్ళకి జనవరిలోనైనా రిలీజ్ చేస్తారు లేదా ఫిబ్రవరి జనవరి నెల నెలకి సంబంధించి అంటే జనవరి ఒకటి నుంచి ఇవ్వాలి అనుకుంటే జనవరి నెలకి సంబంధించి మనకి ఫిబ్రవరి నుంచి అయినా పెన్షన్ అయితే కొత్త వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే రెడీగా పెట్టుకుని అప్లై అయితే చేసుకోండి సో వైఎస్ఆర్ పెన్షన్ కానీ సంబంధించి అండ్ మనకి ఈ నవంబర్ ఒకటిని చేయాల్సినటువంటి అమౌంట్ అయితే వచ్చేసింది సో ఇక్కడ కొన్ని పెన్షన్స్ అంటే మనకి ప్రతీ నెల కూడా మనకి కొంతమంది పెన్షనర్స్ వెల్ఫేర్ వారి లాగిన్లోకి అయితే మ్యాప్ అయిపోయి ఆటోమేటిక్గా ఉండిపోతున్నాయి సో దానికి మరలా అవకాశం అయితే ఇచ్చారు ప్రతి నెలలో కానీ ఈ నెల కూడా మనకు అవకాశం ఇచ్చారు ఆ పెన్షనర్ ఏ వాలంటీర్కి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళకి మ్యాప్ చేసుకునే అవకాశం కూడా మనకి ఇచ్చారు సో కాబట్టి ఈ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మరొక విషయం చూసుకుంటే ఒంటర్ మహిళా పెన్షన్కి సంబంధించి ఎవరైతే యాభై సంవత్సరాలు నిండిపోయి మన లాస్ట్ టైం వెరిఫికేషన్ అయిపోయి అమౌంట్ కూడా వస్తూ ఉందో వాళ్ళకైతే మనకి మొదట్లోనే ఆప్షన్ ఇచ్చారు కోర్టు డిగ్రీ అంటే వివాహమై విడిపోయిన మహిళలందరూ కూడా కోర్టు నుంచి విడిపోయినట్టుగా విడాకుల పత్రాలు అయితే మనకి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఏ కోర్టు ఇచ్చింది ఏ తారీఖునిచ్చింది ఆ కేసు నెంబర్ ఎంత అని చెప్పి మనం ఎంటర్ చేసి ఆ విడాకుల పత్రాలు అయితే మనం ఆ కోర్టు డిగ్రీ అనేది మనం అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది సో దీనికి సంబంధించి మనకి ప్రతి నెల డబ్బులు వస్తూనే ఉన్నాయి పేమెంట్లో పేమెంట్ చేయాలని కనిపిస్తూ ఉంటుంది పేమెంట్ చేద్దామంటే పేమెంట్ అనేది ఎనేబుల్ అవ్వలేదు ఎందుకు అంటే మనం ఇక్కడ ఈ పత్రాలు అప్లోడ్ చేస్తేనే వాళ్ళు డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇది అప్లోడ్ చేయనంత వరకు డబ్బులు వస్తాయి వెనక్కి బ్యాంక్ కట్ చేయాల్సిందే కాబట్టి ఎవరైనా ఈ కోర్టు పత్రాలు ఎవరైనా ఇంకెవరైనా సబ్మిట్ చేయకపోతే మీరు సచివాలయంలో మీకు పెన్షన్ శాంక్షన్ అయ్యి ఉంటే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఈ మధ్యన ఎవరైనా కోర్టు పత్రాలు సంపాదించుకొని ఉంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా కొత్త పెన్షన్ కింద ఎందుకంటే మాకు వచ్చినటువంటి కొత్త రూల్ ప్రకారము వివాహం కాని వాళ్ళైతే యాభై సంవత్సరాలు నిండు ఉండాలి వివాహం అయినా అవ్వకపోయినా యాభై సంవత్సరాలు నిండు ఉండాలి ఒంటరి మహిళా పెన్షన్స్ కావాలి అంటే యాభై సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం కాని వాళ్ళైతే ఎంఆర్ఓ గారి పత్రం పెట్టాలి అంటే వివాహం వనరు మహిళగా ఉంటున్నట్టు వివాహం అయిన వాళ్ళైతే కోర్టు నుంచి విడిపోయినట్టుగా ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇవి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా ఉంటారు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి అండ్ రీసెంట్గా గమ్మీ పెన్షన్స్ అని చెప్పేసి కొన్ని పెన్షన్స్ అయితే వెరిఫికేషన్ కూడా రావడం జరిగింది సో ఎవరైతే ఈ గమ్మీ పెన్షన్స్ కింద పేర్లు అయితే వచ్చాయో వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ జరిగిపోయింది అలా జరిగిపోయిన అందరు కూడా డబ్బులు ఇచ్చేస్తారని కూడా చెప్పడం జరిగింది సో ఎవరైనా మీ గమ్మి పెన్షన్స్లో ఇంకా వెరిఫికేషన్ అవ్వకపోతే సో మీ వాలంటీర్ ద్వారా కనుక్కోండి ఎందుకంటే మీ సచివాలయంలో వెల్ఫేర్ వారి అది కూడా కనుక్కోవచ్చు ఎందుకంటే చాలా తక్కువ వచ్చాయి గమ్మి పెన్షన్స్ అంటే ఒక్కొక్క సచివాలయానికి ఒకటి రెండు మూడు అట్లా వచ్చాయి ఒక్కొక్క సచివాలయానికి అయితే పెన్షన్ వెరిఫికేషన్ కూడా రాలేదు ఎందుకు వచ్చాయి అంటే ఫింగర్స్ చాలా సార్లు పడినప్పుడు మధ్యలో ట్రై చేస్తూ ఉంటారు కదా సో వాలంటీర్ అయినా అసలు ఫింగర్ ప్రాబ్లం మీది ప్రాబ్లమా డివైస్ ప్రాబ్లమ్ అని ఒకసారి పెడతా ఉంటారు చెకింగ్ కోసము తర్వాత మళ్ళీ పడతా ఉంటుంది వేలు సో గమ్మీ పెన్షన్స్ అంటే సో సస్పిషియస్ కొంచెం అంటే పెన్షనరే డబ్బులు తీసుకున్నారా ఇంకెవరైనా ట్రై చేసి తీసుకున్నారా అనే ఉద్దేశం మీద కొన్ని వెరిఫికేషన్కి అయితే రావడం జరిగింది సో ఇలాంటి వాళ్ళందరూ కూడా పెన్షనర్స్ నేనే ఉన్నాను అని చెప్పి ఆ పెన్షనర్ అయితే బయోమెట్రిక్ అథెంటికేషన్ వేసి సో వాళ్ళు ఉన్నట్టుగా అయితే ఆన్లైన్లో మనకు రిపోర్ట్ వెళ్తుంది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి పెన్షన్ డబ్బులు అయితే వాళ్ళ కూడా అందరితో పాటు కలిపి వచ్చేస్తే ఎవరైనా మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయినట్లయితే అందరూ కంగారు పడవద్దు నా పేరు ఏమన్నా వచ్చిందా వెరిఫికేషన్ ఇయ్యాలని అయితే అందరూ అనుకోవద్దు ఒకటో రెండో వచ్చాయని అనుకున్నాం కదా వాళ్ళు అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీరు కంగారు పడి ఎవరైనా పెన్షనర్స్ చూస్తూ ఉంటే వీడియో మీరే కంగారు పడి నేను బయోమెట్రిక్ అథెంటికేషన్ వేయలేదే ఈ గమ్మి పెన్షన్స్ ఏవో అంటున్నారని అయితే కంగారు పడద్దు వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే ఉద్దేశం మీద చెప్పడం జరిగింది లేకపోతే ప్రాబ్లమే లేదు సో ఇవి ఇలాంటి మరిన్ని విషయాలు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ కాకుండా ఉంటారు నచ్చితే ఒక లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్